పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కరోనా వల్ల వలస కార్మికులు తమ గ్రామాలకు వెళ్ళేందుకు రోడ్లపై నడక సాగిస్తున్నారని వారందర్నీ ప్రభుత్వం తమ గ్రామాలకు పంపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులను పేద కార్మికులను ముఠా కార్మికులు ఆటో కార్మికులు మరియు చెప్పుల కార్మికులను ఆదుకోవాలని కార్మికుల ఖాతాలో 10,000 చొప్పున జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జమ్ము శ్రీనివాసరావు టిఏఎన్ రాజు ఎస్ గిరి పాల్గొన్నారు. ఇంకా ఉన్న తమ తమ గ్రామాల్లో ఉన్న వలస కార్మికులందర్నీ కూడా మరి ప్రభుత్వం స్వచ్ఛందంగా వాళ్ళ వాళ్ళ గ్రామాలకు తరలించాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర పార్టీ పిలిపించింది. అందులో భాగంగా ఇవాళ కొయిలుగూడ మండల కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయంలో మనం ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. మరి మన కొయిలుగూడ మండలంలో కూడా బైలుగూడ ఇడుగుపట్టిలోని అలాగే కొయిలుగూడ ఇడిగిపట్టిల వద్ద కూడా బెంగాల్ వెస్ట్ బెంగాల్ కార్మికులు దాదాపుగా 150 కుటుంబాల వారు ఇక్కడే ఉండిపోయారు. ఎందుకు ముందే మరి ఎంఆర్ఓ గారి ఆఫీస్ లో పేర్లు ఇచ్చారు, అయినా వాళ్ళని ఎప్పటికీ పంపించలేదు. ఎప్పటికైనా ఆ వలస కార్మికులందరినీ ప్రభుత్వం వెంటనే స్పందించి తహసీల్దార్ గారు స్పందించి పై అధికారులకు తెలియజేసి అలాగే ఈ ఇబ్బందుల్లో ఉండి తిని తినక అనేకమైన ఇబ్బందులు పడుతున్న ఈ వలస కార్మికులకి మరి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని అలాగే మోడీ గారు ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల్లో ఇవాళ కార్పొరేట్ కంపెనీలకి కనపడుతుంది తప్ప లాభదాయకం నిజంగా ఈ ముఠా కార్మికులకు గాని ఆటో కార్మికులకు గాని ఈ వలస కార్మికులకు గాని రూపాయి చేకూరే పరిస్థితి లేదు. మరి ఎప్పటికైనా అటు కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రతి పేద కుటుంబానికి పేద కార్మికుడికి మరి 10,000 రూపాయలు సహాయం చేసి తమ తమ గ్రామాలకి పంపించాలని చెప్పేసి ఈ రోజు ఈ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.